రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలో సంవత్సరం క్రితం హఠాన్మరణం పొందిన తంగళపల్లి మండల కేంద్రానికి చెందిన రెడ్డిమల్ల ప్రదీప్. ఆయనకు గుర్తుగా మండల కేంద్రంలో బస్టాండ్ని నిర్మించారు అతని స్నేహితులు మరియు శ్రేయాభిలాషులు. ఆ బస్టాండ్ని ఈరోజు ఎంపీపీ మానస రాజు, ఎంపీటీసీ అంతయ్య, ఫ్యాక్స్ చైర్మన్ దేవదాస్, వైస్ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు టోనీ, భూపతి, శ్రీకాంత్ గౌడ్, రవీందర్, మహేష్, శ్రీకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అతని కుటుంబ సభ్యులు కలిసి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. రెడ్డిమల్ల ప్రదీప్ జ్ఞాపకార్థం ఈ మినీ బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం మరియు స్థానిక ఎంపీటీసీ గారు మిత్రులకి నమస్కారాలు. మరి రెడ్డిమల్ల ప్రదీప్ ఒక వాళ్ళని కుటుంబ సభ్యుడు కాదు, తంగళపల్లి గ్రామంలోని ఉన్నటువంటి ఇళ్లలోని ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఒక కొడుకులాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక ఫ్రెండ్ లాగా ప్రతి ఇంటింటికి రెడ్డిమల్ల ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాడు. మరి అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ నుండి కోల్పోయి ఇవన్నీ ఏరవుతుంది. వాళ్ళ అమ్మగారు, మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ జ్ఞాపకాన్ని మర్చిపోకుండా ఉండాలని చెప్పి మా మిత్ర బృందం మరి ఈ బస్సు మినీ బస్ స్టాండ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థం వారి ప్రదీప్ గారి జ్ఞాపకార్థం వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా తన గ్రామంలోని అందరితో చాలా మంచి స్నేహం చేసిన సందర్భంలో తన జ్ఞాపకార్థం కోసం మిత్ర సహకారంతో అలాగే తన యొక్క శ్రేయాభిలాష సహకారంతో ఈరోజు మేము ఇక్కడ స్థానిక అంబేద్కర్ ముందు జ్ఞాపకార్థంగా బస్ షెల్టర్ నిర్మించడం జరిగింది. దీన్ని తంగళ్ళపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు పడియల మానస గారు, అలాగే స్థానిక ఎంపీటీసీ కోడి అంతయ్య గారు, అలాగే ప్యాక్ చైర్మన్ బండి దేవాస్ గారు, వైస్ చైర్మన్ నిర్మల రంగారెడ్డి గారు, అలాగే స్థానిక నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రెడ్డిమల్ల ప్రదీప్ జ్ఞాపకార్థం తంగళపల్లి జెపిహెచ్ఎస్ స్కూల్ దగ్గర బస్ సెంటర్ నిర్మాణం చేపట్టినారు. మరి ఇటు కార్యక్రమాన్ని జిల్లా ప్రవీణ్ గారు, లింగాల భూపతి గారు ముందుండి మరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మిత్ర బృందం అందరు కలిసి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. మరి రెడ్డిమల్ల ప్రదీప్ గారు ప్రతి యువతతోటి కానీ పెద్దలతోటి కానీ అందరితోటి కలిసిమెలిసిగా ఉండి మరి ఆయన జ్ఞాపకార్థం ఈ బస్ సెంటర్ నిర్మాణం చేపట్టినారు. ముఖ్యంగా ఈ బస్సు నిర్మాణం కొరకు మిత్ర బృందం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ